సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం ద్వారా మనం సైన్స్కు సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నిద్ర ఎందుకు వస్తుంది అలాగే నీళ్లు గడ్డగట్టిన చెరువుల్లో చేపలు ఎలా బ్రతికి ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం ముందుగా నిద్ర ఎందుకు వస్తుంది చూద్దాం పగలంతా పాటలతో అలసిపోయిన శరీరానికి మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి జీవులన్నిటికీ నిద్ర అనేది చాలా అవసరం నిద్రలో మన ఇంద్రియాలు చైతన్యరహితం అవుతాయి కండరాలు సడలుతాయి గుండె కొట్టుకునే వేగం గాలి పీల్చుకునే వేగము తగ్గుతాయి మన శరీర ఉష్ణోగ్రత సుమారు ఒక డిగ్రీ తగ్గుతుంది చెమట పట్టడం అధికమవుతుంది జీర్ణ కోసం కాలేయం మూత్రపిండాలు వగైరా అంతర్భాగాలు పనిచేస్తూనే ఉంటాయి కానీ మేలుకున్నప్పటికన్నా తక్కువ మోతాదులో పనిచేస్తాయి ఆ సంగతులు మనకి బాగానే అర్థమవుతున్నాయి కానీ అసలు మనిషికి నిద్ర ఏ విధంగా వస్తుంది నిద్ర నుంచి తెలివి ఏ విధంగా వస్తుందో మాత్రం పూర్తిగా ఇప్పటికీ అవగాహన లేదు దీనికి రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు కానీ అవేమీ పూర్తిగా సంతృప్తికరంగా లేవు అవేమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం మన శరీరంలోని రక్తం ఒక ముఖ్యమైన అంగంలో నుంచి బయటికి పోవడం వలన లేక మరొక ముఖ్యాంగంలోకి రక్తం తోడబడటం వలన మనకి నిద్ర వస్తుందని ఒకప్పుడు అనుకునేవారు కానీ దానిని ఇప్పుడెవరు నమ్మడం లేదు ఏమంటే రక్తం ఆ విధంగా బదిలీ అవడం అనేది జరగడం లేదు కనుక ఇక రెండవది నాడీ కణ మాలికలు అంటే నర్వ్ సెల్ చైన్స్ తెగిపోతే మనకి నిద్ర వస్తుందని మరో సిద్ధాంతం ఉంది కానీ దానిని కూడా ఇప్పుడెవరు నమ్మడం లేదు మనసుకు అందే స్పందనలు అంటే ఇంపల్సెస్ క్రమంగా ఆగిపోవడం వల్ల చైతన్య స్థితి కోల్పోతాం అనే సిద్ధాంతం కూడా మరొకటి ఉంది మనసును చైతన్యవంతంగా ఉంచడానికి శరీరంలో కొన్ని రసాయన ద్రవ్యాలు తయారవుతూ ఉంటాయని వాటి సరఫరా తగ్గిపోతే నిద్ర వస్తుందని వేరొక సిద్ధాంతం ఉంది నిద్రలో ఈ ద్రవ్యాలు భర్తీ అవుతాయని అప్పుడు మనకి తెలివి వస్తుందని కొందరు చెబుతూ ఉంటారు మనం మేలుకొని ఉండి పనిచేస్తుంటే శరీరంలో కొన్ని విష పదార్థాలు తయారవుతాయని ఆ పదార్థాలు ఒక మోతాదుకి రాగానే మనకి నిద్ర వస్తుందని వివరించే రసాయన సిద్ధాంతం ఇంకొకటి ఉంది ఆ విష పదార్థాలు నిద్రలో తొలగింపబడతాయని అప్పుడు మనకి మళ్ళీ తెలివి వస్తుందని అంటుంటారు మెదడులోని వాసో కన్స్ట్రక్టర్ అనే నాడీ కేంద్రం అలిసిపోతే ఆ భాగానికి రక్త ప్రసరణం బాగా తగ్గిపోతుందని అప్పుడు మనకి నిద్ర వస్తుందని కొందరు అంటుంటారు నిద్రలో అలసట తీరాక ఈ కేంద్రానికి రక్త ప్రసరణం యథాస్థితికి వస్తుందని అప్పుడు మనకు తెలివి వస్తుందని ఈ సిద్ధాంతం చెబుతుంది మరొక నిద్రా సిద్ధాంతం కూడా ఉంది పగలంతా కండరాలు వివిధ కార్యక్రమాల వల్ల కాల్షియం రక్తంలోకి పంపబడుతుందని ఈ కాల్షియం మెదడులోని నిద్రా కేంద్రం మీద పనిచేస్తుందని దాంతో మనకి నిద్ర వస్తుందని జంతువు మెదడులోని నిద్రా కేంద్రంలోకి కాల్షియం ఇంజెక్ట్ చేస్తే ఆ జంతువు నిద్రపోతుంది కానీ రక్తంలోకి నేరుగా కాల్షియం ఇంజెక్ట్ చేస్తే నిద్రపోదు అంటే నిద్రా కేంద్రం మీద కాల్షియం పనిచేసి నిద్రపుచ్చాలంటే అలసట వల్లే తయారయ్యే మరికొన్ని రసాయన ద్రవ్యాలు ముందుగానే ఆ నిద్రా కేంద్రాన్ని పరిపక్వం చేసి ఉంచాలన్నమాట జీవులన్నిటికీ అతి సామాన్య ధర్మమైన నిద్రను గురించి మనకి నిజంగా ఇప్పటికీ అసలు విషయం తెలియదనే చెప్పాలి ఇక రెండవ విషయం నీళ్లు గడ్డకట్టిన చెరువులో చేపలు ఎలా బతికి ఉంటాయో చూద్దాం చలి దేశాలలో శీతాకాలంలో చెరువులు నదులు గడ్డకట్టేస్తాయి వాటి మీద నుంచి మనుషులు నడిచి వెళ్ళడమే కాదు కారులు కూడా వెళ్ళిపోగలం అటువంటి సమయంలో ఆ చెరువుల్లోనూ నదుల్లోనూ ఉంటూ వచ్చిన చేపలన్నీ మంచు మంచుగొడ్డల మధ్యన ఏ చేప బతకలేదు కదా మరి అందులోని చేపలన్నీ చచ్చిపోతాయంటారా కాదు చెరువు నీళ్ళన్నీ పూర్తిగా గడ్డగట్టేసేవు పైభాగాన మాత్రమే మంచు పెళ్ళ ఏర్పడుతుంది చలి విసురును బట్టి ఆ మంచు గడ్డ మందం మారుతూ ఉంటుంది నడి శీతాకాలంలో కూడా ఈ మంచు పొర మందం కొద్ది అంగుళాలు మాత్రమే ఉంటుంది కారు బరువును నిలబెట్టడానికి ఈ మందం సరిపోతుంది ఈ మంచు పెళ్ల కింద నీరు ద్రవలోపంలోనే ఉంటుంది ఆ నీటి ఉష్ణోగ్రత ప్లస్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది సుమారుగా ఆ నేళ్లలో చేపలు మహారాజులాగా బతుకుతాయి ఆ దేశాలలో ప్రజలు చెరువు నీటిపైన కట్టిన మంచుగడ్డకు కన్నం వేసి అందులో గాలం వేసి చేపలు పడుతూ ఉంటారు ఇందులో తమాషా ఏమిటంటే చెరువు నీరు పైనుంచి గడ్డ కట్టడం మొదలు పెడుతుంది అట్టడుగు నుంచి గడ్డ కట్టడం కొనసాగి ఉంటే అందులోని జీవాలన్నీ చచ్చిపోయి ఉండేవి ప్రకృతిలోని నీటికి గల ఈ లక్షణం చాలా చిత్రమైనది మన చాలా ఉపయోగపడేది కూడాను నీరు చాలా విలక్షణమైన ద్రవం దీన్ని చల్లబరుచుకుంటూ పోతే కలిగే మార్పులు చాలా చిత్రంగా ఉంటాయి అవేమిటో అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం చలికాలంలో చెరువు నీటిపైన గాలి అంతకంతకు చల్లబడుతూ ఉంటే ఆ నీటి పై పొర కూడా చల్లబడుతుంది ఈ చల్లబడ్డ నీళ్లు అడుగున వెచ్చని నీళ్ళకన్నా ఎక్కువ బరువు ఉంటాయి కనుక పైన చల్లబడిన నీళ్లు కిందకి చేరుకుంటాయి వెచ్చని నీళ్లు పైభాగానికి వస్తాయి ఈ ప్రక్రియ కొనసాగి ఆఖరికి చెరువులోని నీళ్ళన్నీ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకి చేరుకుంటాయి ఇక అక్కడి నుంచి నీళ్లు మరో విధంగా ప్రవర్తిస్తాయి ఆ నీళ్లు ఇంకా చల్లబడితే బరువెక్కడానికి బదులు తేలికవుతాయి కనుక నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా చల్లబడిన పై నీటి పొర అడుగునున్న నీటి కన్నా తేలిక అవడం చేత కిందకు దిగకుండా పైనే ఉండిపోతుంది గాలి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకి చేరుకుంటే చెరువులో పైనున్న నీటి పొర మంచుగా మారుతుంది నీటి కన్నా మంచుగడ్డ తేలిక అవడం చేత అది ఇంక కిందకి దిగే ప్రసక్తే లేదు పైపైనే తేలుతూ ఉండిపోతుంది త్వరలోనే చెరువు పైన అంతటా గాజు పలకపరిచినట్లు మంచు పెళ్ళ ఏర్పడుతుంది మంచుగడ్డ మంచి ఉష్ణవాహకం కాదు కనుక పైన ఏర్పడ్డ మంచు పొర అడుగున్న నీటి వేడిని బయటికి పోనివ్వకుండా కవచంలా పనిచేస్తుంది బయట గాలి ఉష్ణోగ్రత మైనస్ అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సైబీరియా వంటి చోట్ల చెరువులు లోపల నీళ్లు ఇంకా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనే ఉంటాయి అందుకే ఆ లోపల ఉన్న చేపలకి ఎటువంటి ఇబ్బంది ఉండక అవి దర్జాగా బతికేస్తూ ఉంటాయి ఈరోజు రెండు చక్కటి విషయాల గురించి తెలుసుకున్నాం కదా మరికొన్ని అంశాలపై వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ